పోస్టర్లు చూసింటారు ఏసీ బీసీ అని ఏంటి కడపరం మార్కెట్ ఏసీ బీసీ అని అసలు ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ బీసీ అంటే బిఫోర్ క్రైస్ అని అంటారు కదా హలో వెల్కమ్ బ్యాక్ టు రాజు నటి ఛానల్ సో టుడే వి ఆర్ గోయింగ్ టు టేకింగ్ అ వీడియో ఆన్ కడప బ్లాగ్ సో కడపలో ఇస్ వన్ ఆఫ్ ది ప్లేస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో లెట్స్ వాచ్ ఇట్ కడప ఓల్డ్ మార్కెట్ ఇది చూస్తున్నారు కదా ఇది మార్కెట్ అని చెప్పి ఇక్కడ ఎవరు లేరు అసలుకి ఇది మార్కెటే అసలు మార్కెట్ అంటే మొత్తం కచ్చరా కచ్చరా ఉంటుంది కదా ఇక్కడ ఏంది అసలుకి మార్కెట్ అని చెప్పి ఒక మనిషి కానీ ఒక కూరగాయలు కానీ ఏమీ లేదనుకుంటున్నారా కూరగాయలు ఎందుకు లేవంటే ఇది బిఫోర్ కరోనా అన్నమాట సో ఇది బిఫోర్ కరోనా టైంలో ఇక్కడ మొత్తం ఇది మార్కెట్ ఏరియా యాక్చువల్లీ సో అప్పుడంతా కూరగాయలు మొత్తం ఏ టు జెడ్ నాన్ వెజిటేరియన్ అంతా ఏదో ఇక్కడ అమ్మేది వాళ్ళు ఇది అంతా మొత్తం అసలుకి మొత్తం అసలుకి ఎలా ఉండేది అంటే కాలు పెడితే అసలు బయటికి కూడా వచ్చేది కూడా కాదు వర్షం పడిన కాలంలో సో అందుకు ఇప్పుడు ఎట్లా కరోనా టైం కాబట్టి ఆఫ్టర్ కరోనా ఏమైందంటే సో దీనికి ఇదంతా రీమోడలింగ్ చేస్తుంది సో బిఫోర్ కరోనా ఎట్లా ఉండేది అంటే చాలా కష్టంగా ఉండేది ఆఫ్టర్ కరోనా చూసారు అక్కడంతా సిమెంట్ రోడ్ వేసి నీట్గా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ జనరల్ స్టోర్స్ ఇంకా దేవుడికి సంబంధించిన దేవుని గదికి సంబంధించిన కుంకం పసుపు ఏ టు జెడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ హియర్ సో అందువలన ఇప్పుడు మొత్తం ఇదంతా మున్సిపల్ గ్రౌండ్కి షిఫ్ట్ చేశారు సో మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇది అన్నమాట ఓల్డ్ మార్కెట్ కడపలో సో ఇది వెరీ ఏన్షియంట్ మార్కెట్ సో దిస్ ఈజ్ ద కడప సో ఈరోజు మనం కడప మున్సిపల్ గ్రౌండ్లో ఉన్నాము మున్సిపల్ గ్రౌండ్ అంటున్నారు మరి ఏంది కూరగాయలు ఇవన్నీ అనుకుంటున్నారా గ్రౌండ్ అన్నాకి అసలుకి గ్రౌండ్ అని చెప్పి ఇంత ఎర్లీ మార్నింగ్ ఏంటి అసలుకి అంటున్నారు గుడి ఇదని సో టోటల్గా ఏంటంటే మన గవర్నమెంట్ కడపలో ఉండే మార్కెట్ని తీసుకుని వెళ్ళి మున్సిపల్ గ్రౌండ్లో మొత్తం సెట్ చేసింది అలాంగ్ విత్ ఆల్ అరేంజ్మెంట్స్ ఎందుకంటే అక్కడ మొత్తం చాలా కంజెస్టెడ్గా ఉంటుంది నార్మల్ మార్కెట్ సో పీపుల్కి చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోవిడ్ సో అందుకని చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా చర్యలు తీసుకొని మన గవర్నమెంట్ నీట్గా ఒక మున్సిపల్ గ్రౌండ్లో చాలా బాగా మొత్తం సెట్ చేసి పెట్టింది సో ఇది బయట పార్కింగ్ అన్నమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింటే ఇక్కడ ఒక గుడి ఉంది సాయిబాబా గుడి గ్రౌండ్ ఎంట్రన్స్లో ఇక్కడ బయట నుంచే మొత్తం బండ్లన్నీ రెడీగా ఉంటాయి యాక్చువల్లీ ఇంకా అయితే కూరగాయలు ఆకుకూరలు కూడా ఉండేవి ఎంట్రన్స్లో బట్ స్టిల్ ఇప్పుడు కాస్త డిస్టెన్స్ కోసమని క్లోజ్ చేశారు సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది గ్రౌండ్ అన్నమాట సో ఇప్పుడు మనం గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాం ఇదేంది గ్రౌండ్ అని చెప్పి మళ్ళీ అసలుకి చెప్తున్నాం కదా సో గ్రౌండ్లో ఇప్పుడు నీట్గా ప్రతి ఒక్కరూ పెద్దగా మొత్తం విస్తరింపరించి మొత్తం కూరగాయల పళ్ళ నుంచి హోల్సేల్ రీటైల్ అన్ని కూరగాయలని ఇక్కడ మొత్తం సెట్ చేశారనమాట సో ఇంకొంతమంది పళ్ళ నుంచి లైక్ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఓన్లీ స్మాల్ కైండ్ ఆఫ్ క్వాంటిటీ టు రీసేల్ సో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి ఇక్కడ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అనమాట అర్లీ మార్నింగ్ పళ్ళ నుంచి వస్తారు ఒక్కొక్కరు ఆటో కట్టుకొని మొత్తం వాళ్ళ కూరగాయలు పళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే అది అర్లీ మార్నింగే స్టార్ట్ అవుతారనమాట ఇక్కడికి రావడానికి సో ఇట్లాంటి చిన్న చిన్న బండ్లలో ఇంకొంతమంది అయితే పెద్ద పెద్ద లారీలో మొత్తం ఆ లోడ్ అంతా దించుతారు సో ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ వర్షం పడింది 2 డేస్ నుంచి సో అందుకు మొత్తం బురద బురదగా ఉంది ఎట్లా ఈరోజు పల్ల కాబట్టి లైక్ మన ఈజీ టు సర్వైవ్ అనమాట ఇంకా సెక్యూరిటీ కోసం పోలీస్ కూడా లైక్ వెదర్ పీపుల్ ఫాలో అవుతున్నారా లేదా లేకుండా క్రౌడ్గా గ్యాదర్ అవుతున్నారా ఇవన్నీ చూడడానికి మానిటర్ చేస్తూ ఉంటారు పోలీసులు కూడా సో ఇదో చూస్తున్నారు కదా మున్సిపల్ గ్రౌండ్ టోటల్గా వర్షం వస్తే ఇంకా ఆబ్వియస్లీ గ్రౌండ్ అని నాకు అట్లే కదా అయ్యేది సో ఎట్లో ఇక్కడ వీళ్ళు పెట్టుకునేంత వరకు ఏమీ అవ్వలేదు ఇంకా అక్కడంతా ఏం లేదు ఓపెన్గా కాబట్టి అట్లా అయిపోయి చూసారు పీపుల్ ప్రతి ఒక్కరు అందరూ మాస్క్ వేసుకొని లైక్ బాగా అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు రాను రాను చూస్తున్నాము ప్రతి ఒక్కరు సో ఇప్పుడు చెప్పడం లేకపోయినా కూడా మనము ప్రతి ఒక్కరు మనం ఉండాలి మనం నీట్గా ఉండాలి మనం మెయింటైన్ చేయాలి సోషల్ డిస్టెన్స్ బాగా అవేర్ వచ్చింది
సో ఇంకా కూరగాయలు అని ఏ రోజుకి ఆ రోజు ఆల్మోస్ట్ ఫ్రెష్గా ఉంటాయి. ఇది హోల్సేల్ కాబట్టి చాలామంది హోటల్స్ కానీ వాటెవర్ లైక్ బల్క్ అమౌంట్ కావాలంటే ఒకేసారి కొనుక్కుంటారు. కనుక లైక్ బయట విడిగా కొన్న దానికన్నా ప్రైస్ చాలా తక్కువలో ఉంటుంది హోల్సేల్లో. ఇంకా ఇవన్నీ ఆటోస్ ఇవన్నీ ఏంటంటే లైక్ పల్లె నుంచి అని చెప్పాను కదా, నైట్ వాళ్ళు మొత్తం అంతా మొత్తం ఆరపెట్టి అవన్నీ చల్లి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటారు, మార్నింగ్ బండికి ఎక్కించేస్తారు అనమాట. సో ఇవన్నమాట ఏ రోజుకి ఆ రోజు చాలా ఆల్మోస్ట్ ఫ్రెష్గా ఉంటాయి, అసలు ఇబ్బందే ఉండదు. ఇంకా కాస్ట్ కూడా బయట మనం బండల్లో ఇంటి దగ్గర బండకి వచ్చేదానికి ఇక్కడికి 5-10 rupees అది డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడికి వెళ్తే మనకి ఎర్లీ మార్నింగ్ టైం వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట, ఎందుకంటే వాళ్ళు అప్పుడే దింపి ఉంటారు. సో అదనమాట, ఇంకా అక్కడ జాగ్రత్తగా చూసుకోబోవాలి. పూర్తి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట, చూస్తున్నారు కదా ఇంకా లారీలు ఆటోలు అది ఇది. సో అలా ఉంటుంది. ఇంకా మోస్ట్లీ హోటల్స్ వాళ్ళు అందరు ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు డైలీ కస్టమర్స్ లాగుంటారు, ఆల్రెడీ ఒకరు చెప్పేసి పెట్టింటారు లైక్ మేము డైలీ మీ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకుంటాము ఇంత తీసుకుంటామని. సో వాళ్ళు డైలీ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డాన్షుగా వాళ్ళకి తీసి పెడతారు. ఇంకా ప్రైజెస్ అని చెప్తున్నా కదా లైక్ బయట దానికన్నా చాలా తక్కువనే ఉంటుంది, ఖచ్చితంగా ఈజీగా 5 rupees అయితే డిఫరెన్స్ ఉంటుంది, తక్కువనే ఉంటుంది. ఇంకేమంటే ఫ్రెష్గా ఉంటే ఇంకా బయట దొరకనివి ఇక్కడే దొరుకుతాయి మనకి. సో ఇది గ్రౌండ్, అది చూసారు కదా క్రికెట్ గ్రౌండ్, అది యాక్చువల్లీ క్రికెట్ సెట్ అదంతా మొత్తము మ్యాట్ వేసి అవన్నీ. ఇంకా ఇది మటుకు బాస్కెట్బాల్ వాలీబాల్ త్రోబాల్ ఇవన్నీ ఆడేది. ఇంకా ఇదేమో గ్రౌండ్ చుట్టూ ఇట్లా కూర్చోడానికి సీట్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ ఇది గ్రౌండ్, దీంట్లోనే మొత్తము ఏదైనా పెద్ద ఫంక్షన్స్ కానీ టీవీ ఫంక్షన్స్ వాటెవర్ ఆల్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఫంక్షన్స్ అని ఇంకా ఏదైనా టోర్నమెంట్ కానీ అన్నీ ఇక్కడ జరుగుతారు. చూసినా చాలా పెద్ద గ్రౌండ్ అనమాట కడపలో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రౌండ్ ఇన్ ద కడప. సో ఇంకా ఎర్రగడ్డలు అన్నాక ఇంకా కడప అన్నాక రాయలసీమలో ఎర్రగడ్డలు వివచ్చగా తింటాము ఒక్కొక్కరము, దాని ఉల్లిపాయలు అంటారు ఆనియన్స్ యాక్చువల్లీ మేము ఎర్రగడ్డలు అంటాం దాన్ని. సో అదనమాట. సో ఇంకా వీఆర్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్. సో అర్లీ మార్నింగ్ 5:30 స్టార్ట్ అయ్యాము, ఒక 40 minutes పడుతుంది. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క చోట మనం కాస్ట్ కనుక్కొని వేరే వాడి దగ్గర వాడి ప్రోడక్ట్ ఎట్లుంది ఇది ఎట్లా ఉంది క్వాలిటీ ఇవన్నీ. సో బట్ అయితే బాగా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడైతే మనకి ఆల్ కైండ్ ఆఫ్, చూసారు కదా ఇప్పుడిప్పుడే తీసేస్తున్నాడు అయినా మూటల్లో నుంచి వేస్తున్నారు. సో అర్లీ మార్నింగ్ వెళ్తే ఇది ఒక బెనిఫిట్ అనమాట, మనకి బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఏ దానికోసము లైక్ కుళ్ళిపోవడం కానీ ఒక్కొక్కసారి స్టాక్ లేకుండా ఇలాంటివి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇదన్నమాట చూసారు కదా మార్కెట్ గురించి. సో గవర్నమెంట్ అంతే లైక్ ఫ్లెక్సిబుల్గా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని మొత్తం నీట్గా డిజైన్ చేసి ఎవరికి ఏం ఎఫెక్ట్ లేకుండా సో అటువంటి చర్యలు తీసుకుంది. సో If you like it, share, comment and subscribe. Don't forget to watch our channel. Bye bye. Like, share, subscribe.